అమ్మ నమస్తే. అమ్మ నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు శ్రావణ మాసం. ఇది శ్రావణ మాసంలో ఏ దేవాలయాన్ని దర్శిస్తే అన్ని మంచి జరుగుతాయమ్మా? శ్రావణం అంటేనే వర్షాలు పడతాయి. వర్షాలు పడతాయి గనక ఇళ్లల్లో ఎక్కువ పూజలు చేసుకోమని చెప్పారు. ప్రతిరోజు ఏదో ఒక పూజ ఉంది కదా, సోమవారాలు, శనివారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, ఏకాదశి, పూర్ణిమ, కృష్ణాష్టమి, అలా చెప్పుకుంటూ పోతే అన్ని ఎన్నో ఉన్నాయి. ఎక్కువగా ఇంటి పట్టున ఉండి పూజ చేసుకోవడం, ఇంట్లో తప్పనిసరిగా పూజ చేసుకోవడం ప్రధానం. ఇదైన తర్వాత వాన లేకపోతే మాత్రం సమీపంలో ఉన్నటువంటి దేవాలయానికి ఏదైనా వెళ్ళచ్చు. ఎందుకంటే రూపాలు వేరైనా ఉన్నటువంటి దైవం ఒక్కటే కదా. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని కదా మనకి వేదం చెప్పేది. ఉన్నదొక్కటే. పండితులు మాత్రమే రకరకాల పేర్లు పెడతారు దానికి. ఒకడు రాముడు అంటాడు, ఒకడు కృష్ణుడు అంటాడు, ఒకడు అమ్మవారు అంటారు, ఒకరేమో శివుడు అంటాడు, ఒకడు దత్తాత్రేయుడు అంటాడు, ఇంకా ఎన్ని రకాల పేర్లైనా పెట్టుకొని. ఉన్నది ఒకటే. ఏ పక్క నుంచి చూసి ఏ రంగు అద్దంతో చూస్తే ఆ రంగు అద్దంలో ఉన్నటువంటి ఒకే ఒక పరమాత్మ అన్ని రంగుల్లో కనపడతాడు అంతే. అందువల్ల ఏ దైవం దగ్గరికైనా వెళ్ళి దర్శనం చేసుకోవడం మంచిది. కానీ రెండు పక్క పక్కనే ఉన్నాయి. నాలుగైదు దేవాలు ఇప్పుడు కాంప్లెక్స్లు ఉంటాయి కదా. అసలు మీరు ప్రశ్న అడగకూడదు ఈ కాలంలో. అందులో ముఖ్యంగా భాగ్యనగరం లాంటి చోట. ఎందుకంటే దేవాలయాలు లేవు మనకి, దేవాలయం కాంప్లెక్స్లు ఉన్నాయి. కాంప్లెక్స్ అంచేత అమ్మవారి గుడి అనుకోండి, పక్కనే విష్ణుమూర్తి ఉంటాడు, ఎలాగో శివుడు పక్కనే ఉంటాడు, ఆ ముందులో వినాయకుడు ఉంటాడు, ఇంకో చోట సూర్యుడిని కూడా పంచాయతనం కావాలని చెప్పి సూర్యుడిని కూడా పెడతారు. ఈ మొత్తం అంతా అవే ఉంటాయి. ఏ దేవుడిని చూసి వచ్చారంటే, ఏ గుడికి వెళ్ళారంటే ఏమని చెప్తాం. పైన మాత్రం దళిత పరమేశ్వరి ఆలయం అని ఉంటుంది. లోపలికి వెళితే అందరు దేవతలు ఉన్నారు, అందరినీ చూసినట్టే అవుతుంది. అది అలా కాదండి, విడివిడిగానే ఉన్నాయి. ఒకే ఒక దేవుడు ఇక్కడేమో శివాలయం ఉంది, మాట్లాడుకోం కదా అడ్డబొట్ల వాళ్ళం, ఇటుపక్క విష్ణువాలయం ఉంది, వాళ్ళు నిలువుబొట్లు వాళ్ళు కదా, మాకు వాళ్ళకి పడదు కదా అని అనుకున్నారు అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇది కదా సందేహం. సందేహం వచ్చిందంటే ఇలా ఉంటేనే. అలాగనుకున్నప్పుడు ఎక్కువగా శ్రావణ మాసంలో సోమవారాలు ఒకే గుడికి వెళ్తాను నేను, అంతకన్నా ఎక్కువ కుదరదు అనుకుంటే సోమవారాలు శివాలయానికి వెళ్ళండి, శివార్చనకు తగిన సమయం కనుక. శుక్రవారం అయినట్టయితే అమ్మవారి గుడికి వెళ్ళండి, బుధవారం అయితే రాముల వారి గుడికి వెళ్ళండి, మంగళవారం అలవాటే కదా అందరికీ ఎప్పుడు పెడతారు, సాధారణంగా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తారు. కానీ మంగళవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళాలి. శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాలు నోచుకుంటాం కదమ్మా. మంగళవారాలు ఎప్పుడు నోచుకుంటాం? మంగళవారం నాడే, మంగళవారం నాడే అంతే కదా. మరి ఏదో విష్ణు సార్ ఇంగ్లీష్ చదువులోలాగా మీరు క్రితం సంవత్సరం శ్రావణ శుక్రవారం సెలవు ఇవ్వండి అని అడిగాట ఒక ఉపాధ్యాయుడు వెళ్ళి, ఇంగ్లీషు ద్వారా పెద్దవాడు, ఇన్స్పెక్టరు, డిఈఓనో ఏదో అడిగితే లాస్ట్ ఇయర్ ఇచ్చారా చూడమన్నట్టు. అంత ఫైల్స్ చూసి లాస్ట్ ఇయర్ లాగా ప్రొసీడ్ అవ్వమనే అలవాట్లు ఉంటాయిగా మనకి. అంటే ఈయన చెప్పాట, లాస్ట్ ఇయర్ ఫ్రైడే కేమ్ ఆన్ సండే, దిస్ ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతం కేమ్ ఆన్ సండే సార్, దట్స్ వై స్పెషల్ డివి ఈజ్ నాట్ గివెన్ అని చెప్పాట. ఇట్ వాజ్ నాట్ గివెన్ అని. సరే పాప ఆయన సరే అనుకుని ఇచ్చేశారు, శ్రావణ శుక్రవారం సెలవు ఇచ్చారు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, శ్రావణ శుక్రవారం కేమ్ ఆన్ సండే, కేమ్ ఆన్ సండే అని అట్లా అలా చెప్పుకుంటే తప్ప, లేకపోయినట్టయితే మంగళవారం ఎవరిని పూజిస్తామమ్మా? మంగళగౌరీ కదా. అదే మంగళగౌరీ. సరే మంగళగౌరీ అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి. ఇట్లా ఒక ప్రత్యేకత పెట్టుకుంటే ఇలా వెళ్ళాలి. లేదు, ఎక్కడికి వెళ్ళినా నాకున్నటువంటి దైవం ఒక్కడే, నా మనసులో ఉన్నటువంటి దైవం అని అనుకుంటే ఈ దేవాలయానికి వెళ్ళడం మంచిది. ప్రత్యేకంగా కావాలనుకుంటే మాత్రం కాస్త స్పెషాలిటీ అనుకుంటే ఇదిగో ఇలా. అమ్మాయి ఇప్పుడు మీరన్నీ చెప్పేది ఎవరి ప్రాంతంలో వాళ్ళది. ఒక ప్రాంతంలో నుంచి ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి ఏదన్నా దేవాలయాన్ని దర్శించుకోవాలంటే ఏం చెప్పాలి? అంటే ప్రత్యేకంగా శ్రావణ మాసం, శ్రావణ మాసంలో తీర్థయాత్రలు చేయాలని అని అనుకున్నట్టయితే అమ్మవారి దేవాలయాలు ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు అండి. శ్రావణ మాసం అనగానే చాలామంది తిరుపతి వెళ్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రావణ నక్షత్రం కనుక శ్రావణ మాసం అంతా ఆయనకి ప్రత్యేకమైనటువంటి అర్చనలు అవి జరుగుతాయి. కనుక శ్రావణ మాసంలో ఆయన్ని దర్శించుకోవడం అన్నది చాలా ప్రత్యేకమనేటటువంటి అభిప్రాయం ఉంది. అందుకని కొంతమంది శ్రావణ మాసంలో తప్పనిసరిగా తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అలా లేకపోయినట్టయితే ఎక్కువగా ఈ నెలంతా శక్తి ఆరాధనే కనపడుతూ ఉంటుంది మనకి. ఎక్కువ మంగళవారం అయితే
గౌరీదేవి రూపంలో, శుక్రవారం అయితే లక్ష్మీదేవి రూపంలో. పోనీ సోమవారం అంటామా, శివుణ్ణి ఒక్కడిని పూజించం కదా ఆయన, సా ఉమ పార్వతీదేవితో కూడుకున్నవాడు. అక్కడ అమ్మవారు కూడా ఉంది కనుక ప్రాధాన్యం ఎక్కువ అమ్మవారికి కనపడుతూ ఉంది. కనుక లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి చోటుకి వెళ్ళి మనం దర్శించుకున్నట్టయితే ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే అమ్మవారికి ప్రాధాన్యం ఉన్న దేవాలయాలు కొన్నమ్మ, అయ్యవారికి ప్రాధాన్యం ఉన్నటువంటి దేవాలయాలు క్షేత్రాలు ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి కంచనంగాని ఎవరు గుర్తొస్తారు? కామాక్షి. అక్కడ శివుడు లేడా? ఉన్నాడు. కానీ కంచనంగానే గుర్తొచ్చేది కామాక్షి, అమ్మవారికి ప్రాధాన్యం అక్కడ. అట్లాగే తిరుమల అనగానే విష్ణుమూర్తికి ప్రాధాన్యం. అలాగా విష్ణుమూర్తికి అని కాకుండా విష్ణువు ఎలాగో ఉంటాడు అక్కడ, అమ్మవారికి ప్రాధాన్యం ఉన్న దేవాలయాలు ఎక్కడున్నాయో అది లక్ష్మీదేవి కావచ్చు, లేకపోయినట్టయితే పార్వతీదేవి రూపంలోనో మూకాంబికా దేవాలయం ఉంది, లేదా లక్ష్మీదేవి కొల్హాపురం లక్ష్మీదేవి ఉంది. ఇలా అమ్మవారికి సంబంధించిన ఆలయాలు, లేదా గయ వెళ్తే మాంగళ్య గౌరి ఉంది, అలోపాదేవి ఉంది యువతల ప్రయాగలో, ఇలాంటి చోట్ల ఎక్కడైనా అమ్మవారికి ప్రాధాన్యం ఉన్నటువంటి క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి, ఇప్పుడు ఇందాక చెప్పిన కంచి ఉంది, మధుర మీనాక్షి మధుర ఉంది, అలా అమ్మవారికి ప్రాధాన్యం ఉన్నటువంటి దేవాలయాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.